हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, मेरे चुनाव साइरेंट टीवी यूट्यूब चैनल साग वार्षिक प्रणालिका 1,61,120 दीर्घकालिक व्यवसाय रुणालु 75,141 पंट रुणाल लक्ष्य 53,222 गत संवत्सरंतो पोलिस्ते 10.52% अधिकं। वानाकालंलो 60%, यासंगिलो 40%। ఎస్ఎల్బిసి సమావేశంలో నిర్ణయం, బ్యాంకులకు మార్గదర్శకాలు. కరోనా నేపథ్యంలో కాస్త ఆలస్యమైనప్పటికీ 2020-21 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి ఎస్ఎల్బిసి వ్యవసాయ రుణ ప్రణాళికను సోమవారం విడుదల చేసింది. గడిచిన సంవత్సరంలో పోలిస్తే 9.20% స్వల్పంగా పెంచుతూ లక్ష్యాలను నిర్దేశించింది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఎంసీఆర్హెచ్ఆర్టీలో జరిగిన ఎస్ఎల్బిసి సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి ఈ ప్రణాళికను ఆవిష్కరించారు. ఈ ఆర్థిక సంవత్సరం వార్షిక రుణ ప్రణాళిక మొత్తం 1,61,120 అందులో దీర్ఘకాలిక స్వల్పకాలిక వ్యవసాయ రుణాల లక్ష్యం 75,141 నిర్ణయించారు. అలాగే పంట రుణాల లక్ష్యం 53,222 పేర్కొన్నారు. వానాకాలంలో 60%, యాసంగ్ సీజన్ 40% కలిపి రైతులకు లక్ష్యం మేరకు రుణాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి చెందిన రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళికను పరిశీలిస్తే ఈసారి మొత్తం రుణాలు గత ఏడాది కంటే 10.52% పెరిగాయి. పంట రుణాల విషయానికి వస్తే మొత్తం లక్ష్యంలో 9.20% పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో 48,740 కాగా ఈసారి 53,222 నిర్దేశించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు ఇవ్వాల్సిన దీర్ఘకాలిక రుణాలు 12,061 ప్రణాళికలో వెల్లడించారు. ఈ పద్దు గడిచిన ఆర్థిక సంవత్సరం కంటే 5.38% పెరిగినట్లు స్పష్టమవుతుంది. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కోసం 2,422 కేటాయించారు. గత ఏడాది కంటే 6.20% పెంచారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు 7,435 నిర్దేశించారు. వార్షిక రుణ ప్రణాళికలో గత ఏడాది ప్రణాళికలో మొత్తం వ్యవసాయ రంగానికి 9.54% రుణాలు పెంచారు. ఈసారి 10.52% అధికంగా చూపారు. ప్రధానంగా పంటల ఉత్పత్తి, మార్కెటింగ్ రంగాలపై దృష్టి సారించినట్లు ప్రణాళికలో వెల్లడించిన ప్రాధాన్యతలను బట్టి తెలుస్తుంది. సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించి ఎంఎస్ఎంఈ 35,196 రుణాల పంపిణీని లక్ష్యంగా పెట్టుకున్నారు. విద్యా రుణాలు 2,165.73, గృహ సంబంధిత రుణాలు 8,48, ఇతర ప్రాధాన్య రంగాలకు 2,167 పంపిణీ చేయాలని ప్రణాళికలో లక్ష్యంగా పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న పంట రుణాల్లో 76.13% పంపిణీ చేసినట్లు లెక్కలు చూపారు. ఈ మేరకు బ్యాంకర్లకు మార్గదర్శకాలు ఇచ్చారు. ఆత్మనిర్భర్ అభియాన్ కింద 2,513 రుణాలు. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రాతిపాదిక పథకం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే కొన్ని రంగాలకు ప్రత్యేకంగా రుణాలు మంజూరు చేసినట్లు ఎస్ఎల్బిసి తన నివేదికలో వెల్లడించింది. చిన్న మధ్యతరహా పరిశ్రమలకు 2,513 మంజూరు కాగా ఇప్పటికే 1,688 అత్యవసర రుణం కింద అర్హులకు మంజూరు చేసినట్లు తెలిపారు. అదే సమయంలో 231 అర్హులైన రైతులకు పంపిణీ చేశారు. స్వయం సహాయక సంఘాలకు రుణ లక్ష్యం 370 రాష్ట్ర వ్యాప్తంగా 68,190 స్వయం సహాయక సంఘాల సభ్యులకు 370 అదనంగా ఇవ్వనున్నట్లు ఎస్ఎల్బిసి వార్షిక రుణ ప్రణాళికలో పేర్కొంది. అదేవిధంగా స్ట్రీట్ వెండర్స్ కూడా నిధులకు ప్రత్యేక రుణం ఇస్తున్నట్లు వెల్లడించింది.